హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మ్యానిపులేషన్ గురించి చెప్తాను, పిక్సార్ట్లో ఎలా చేసుకోవాలో. అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎలా కట్ చేయాలనేది ఒక వీడియో లింక్ ఇస్తాను, మన ఛానల్లో ఉన్నది. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇమేజ్ ఎలా కట్ చేయాలని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇమేజ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ అని మరియు కట్ చేసుకున్న ఇమేజ్ అనేది పిక్సార్ట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజ్ అనేది నీట్గా మీరు ఎక్కడైనా కట్ అవునట్లయితే ఎరేజర్ ద్వారా కట్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. అలాగే పేడ్ ఎడిటింగ్లో కూడా నేను అవైలబుల్గా ఉంటాయి. ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా నేను మాతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా పేడ్ ఎడిటింగ్ కావాలన్నా, బర్త్డే పాస్వర్డ్స్ ఏం కావాలన్నా నేను అవైలబుల్గా ఉంటాను. తక్కువ కాస్ట్కే చేస్తాను ఫ్రెండ్స్, చాలా తక్కువ పిక్ చాలా తక్కువ తీసుకుంటాను. సో మీరు నీట్గా నాకు కాల్ టైప్ అవ్వనట్లయితే నేను చేసి పెడతాను. సో ఇమేజ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీరు నీట్గా ఎరేజ్ చేసుకోవాలి ఇమేజ్ని. సో మీరు ఎరేజ్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇమేజ్ అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే కటింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది ఇమేజ్ మనం కట్ చేయడానికి. సో మీరు కట్ చేసుకుని నీట్గా మీ ఇమేజ్ అనేది చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది. అలాగే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా ఎడిటింగ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి HDR ఉంటుంది ఫ్రెండ్స్, అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తక్కువ పెట్టుకోండి ఫేడింగ్ అనేది, ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఇమేజ్ బాగా కనిపించదు. సో ఫేడింగ్ అనేది తక్కువ పెట్టుకోవాలి, నీట్గా తక్కువ పెట్టుకున్న తర్వాత ఆ సాచ్యురేషన్ అలాగే అన్షార్ప్ బ్లర్ ఈ మూడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. సో తర్వాత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి మీరు. అక్కడ సేవ్ చేసుకున్నట్లయితే గ్యాలరీలో సేవ్ అవుద్ది. సేవ్ అయిన తర్వాత మీరు టూల్విజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టూల్విజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ డెకరేట్ అని ఉంటుంది, దాంట్లో ఫ్లేయర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను దీని గురించి ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేశాను, మీకు మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్కి అయితే బ్లూ కలర్ ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అలాగే పింక్ అలాగే డాట్స్ ఉన్న ఫ్లేయర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి వాడండి. అలాగే డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఫ్లేయర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి తర్వాత మళ్ళీ మీరు డ్రా చేసుకోవాలి, క్లీన్ చేసుకుని నీట్గా. డ్రా చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు డ్రా చేసుకుంటారని కోరుకుంటూ, సో మీరు డ్రా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అనేవి నీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి చాలా ఉన్నాయి ఈ టూల్విజ్ యాప్లో. సో నేను ఇవే వాడతాను ఎక్కువ, కొంతమందికి ఎడిటింగ్ కావాల్సినట్లయితే మీరు కూడా వాడండి. అలాగే మన ఛానల్లో పెట్టే వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోతున్నారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టాను ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇలా నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్కై ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఈ ఫ్లేయర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి. సో మీకు అందరికీ ఇవి బాగా అర్థమవుతున్నాయి అనుకున్నాను. సో ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మంచివి ఫ్రెండ్స్, సో మీరు యూజ్ చేయడానికి బాగుంటుంది ఇది. అలాగే నేను మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. సో మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం పెంచండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు షేర్ చేయట్లేదు, సో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీస్ రావట్లేదు మన ఛానల్లో, కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఫుల్గా చూడండి. మీకు అర్థమవునట్లయితే మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. దయచేసి నేనైతే క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తున్నాను మీకు, 4K కూడా తీసుకొచ్చాను కొన్ని వీడియోస్. అలాగే 1080p వీడియోస్ తీసుకొస్తున్నాను ఎడిటింగ్ చేసి మీకోసం. నేను వీడియో షూట్ చేయడానికి 1 అవర్, వీడియో ఎడిటింగ్ చేయడానికి 1 అవర్. సో డైలీ నాకు 4 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేయడానికి, వీడియో ఒకటి చేయడానికి. సో నేను అంత టైం కేటాయించి మీకోసం వీడియోస్ చేస్తుంటే మీరు చూడడం లేదు. సో దయచేసి వీడియోస్ అనేవి చూడండి ఫ్రెండ్స్. నాకు వీడియోస్ చూడడం వల్ల కలిసి వచ్చేది ఏమో. సో మీరు వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో కొంత రీచ్ అవుద్ది. ఇంకా తెలియని వాళ్ళకి పంపండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడిటింగ్ నేర్చుకుంటారు. సో తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లేయర్ ఎఫెక్ట్ అనేది వాడటం జరుగుతుంది. సో ఇలా మీరు ఫ్లేయర్ ఎఫెక్ట్స్ నీట్గా ఫ్లేయర్ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. మీరు లైటింగ్, ఆపాసిటీ ఇవి తగ్గించుకొని బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని మాస్క్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుని అప్లై చేస్తే మీకు బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ఫోన్లో మనం ఇంతలా చేసుకుంటామంటే గ్రేట్ థింగ్ ఫ్రెండ్స్. ఈ సిస్టంలో చేసేదానికన్నా మన ఫోన్లోనే HDలో చేసుకోవచ్చు ఇలాంటి యాప్స్ వాడితే.
సో మీరు ఈ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వాడండి ఫ్రెండ్స్, మీకు టైం సేవ్ అవుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎడిటింగ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, అలాగే 10 మందికి మీరు ఎడిట్ చేసి మీ పేర్లు కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు మీ ఇన్స్టాలో కానీ టిక్టాక్లో కానీ ప్రొఫైల్ పిక్స్ కింద మీ ఫొటోస్ని మీరే ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫొటోస్ మనమే చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా ఇలా మనం ఎడిటింగ్ చేయడం వల్ల. సో మీరు ఇలా నీట్గా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇమేజ్ నేను సేవ్ చేసుకుంటున్నాను, సేవ్ చేసుకుని లైట్ రూమ్లోకి పంపుకుంటాను ఫ్రెండ్స్. లైట్ రూమ్లో మనం ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని వింటేజ్, అలాగే మిడ్ పాయింట్, ఫిదర్, ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ లైట్ రూమ్లో. అలాగే హైలైట్స్, గ్రెయిన్ అమౌంట్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని తర్వాత డీటెయిల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మనం ఫేస్ స్మూత్నెస్ పెంచుకోవచ్చు, మాస్కింగ్, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ డీటెయిల్లో. సో మీరు ఇవన్నీ నీట్గా యూజ్ చేసుకోండి లైట్ రూమ్లో, చాలా బాగా యూజ్ అవుతుంది లైట్ రూమ్ అనేది. సో ఇలా మీరు నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ లైట్ రూమ్లో. నాయిస్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ ఫేస్ యొక్క పింపుల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. డీటెయిల్ చేసుకున్నట్లయితే మీకు బాగా యూజ్ అవ్వి ఫేస్లో ఉన్న పింపుల్స్, అలాగే ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి డస్ట్ అయ్యి టైప్ మన ఫేస్ మీద స్పాట్స్ వచ్చేస్తున్నాయి ఈ మధ్య. సో అవన్నీ మనం ఎలా క్లియర్ చేస్తారో, ఎవరైతే ఫోన్లో ఎడిట్ చేస్తారో వాళ్ళు ఇలాగే క్లియర్ చేస్తారు. తర్వాత మీరు నీట్గా కలర్ నాయిస్ అవన్నీ ఇచ్చుకుని మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న ప్రతిదీ సేమ్ ఇమేజ్లో ఉన్నట్టే చేసుకోకూడదు, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. మోడ్రన్లో మంచి మంచి ఫిల్టర్స్ ఉంటాయి ప్రొఫైల్స్ అనేవి. సో ఇవన్నీ యూజ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే నేను ఇన్స్టాల్ మెసేజ్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనకి వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే మంచిది, వాట్సాప్లో మెసేజ్ చేస్తే. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మ్యానిపులేషన్. సో మీకు నచ్చింది అనుకున్నాను, దయచేసి ఈ వీడియోకి మీరు కనీసం 100 లైక్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయండి, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.